ఆదాబ్ హైదరాబాద్ ఈరోజు మీరు చూస్తున్న హెడ్లైన్స్ ఒక్కసారి భద్రాద్రి రావడానికి భయమెందుకు కేసీఆర్కు గండముందని రావడం లేదని జోరుగా ప్రచారం రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రి హోదాలో భద్రాద్రి వచ్చిన కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్త జనం రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ ముప్పై ఎకరాల భూమిలో అవకతవకలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో యేచ్ఛగా దోపిడీ జరుగుతోంది షేక్పేట్ గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఏడులో అక్రమాలు సుమారు ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిలో అవకతవకలు సిటీ నడుబొడ్డున రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ కేటీఆర్కు తెలియకుండానే జరుగుతోందా ట్విట్టర్ ద్వారా విమర్శించిన రేవంత్ రెడ్డి కళ్యాణం కమనీయం కన్నుల పండుగగా భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముగిసిన కళ్యాణం నేడు మహా పట్టాభిషేకం తెలంగాణ వ్యాప్తంగా మారుమురోగిన రామనామ స్మరణం ఒకటో తేదీన జీతాలు వచ్చే రోజులు పోయాయి గందరగోళంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు జీతాల కోసం పది రోజులుగా ఎదురుచూపులు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నాకే జీతాలంటూ ఆర్థిక శాఖ ఈ ప్రక్రియకు మరో మూడు నుంచి ఐదు రోజులు పట్టే అవకాశం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానం రేవంత్ కోమటిరెడ్డి మధ్య విభేదాలు తొలగినట్లయినా శ్రీరామనవమికి వెంకటిరెడ్డికి కానుక టీఆర్ఎస్ కాంగ్రెస్ దళితులకిచ్చిన భూములని లాక్కుంటోంది కాంగ్రెస్ నాయకులు చిత్ర విచిత్రాల బోడుప్పల్ మున్సిపాలిటీ హరితహారం చేయకపోయినా బిల్లులు శాంక్షన్ హరితహారం చెయ్యలేదు బిల్లులు ఇవ్వకండి కమిషనర్కు మేయర్ లేఖ అయినా నేనిస్తా అంటున్న కమిషనర్ కమిషనర్ అవినీతికి పాల్పడుతుండు పట్టించుకోండి కలెక్టర్కు మేయర్ లేఖ అయినా నేను పట్టించుకోను అంటున్న కలెక్టర్ ఇద్దరి మధ్యన చిక్కుకుని పూలైన మేయర్ ఏపీ మంత్రివర్గ తుది జాబితా నేడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషములకు కొత్త మంత్రివర్గం ప్రమాణం ప్రభుత్వ చీఫ్ విప్గా ప్రసాదరాజు డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా మల్లాది విష్ణు సామాజిక సమతుల్యం పాటించిన వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యం ఆర్థోపెటిక్ వైద్యుల అరుదైన ఘనత గాంధీ ఆసుపత్రిలో నాలుగు గంటల వ్యవధిలో మూడు ఆపరేషన్లు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ఉచితంగా సర్జరీలు సీఎం సారు అవినీతి పరులపై చర్యలెక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అంటే అమ్మో అంటున్న రైతులు ఆదాబ్ కథనాల పరంపర మొదలయ్యాక సరికొత్త స్క్రిప్ట్ రెడీ చేసిన కలెక్టర్ సంతోషుచారిని తప్పించడానికి వేస్తున్న ఎత్తులు ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాడు తనకు లీవ్ కావాలంటూ కలెక్టర్కు అప్లికేషన్ ఏప్రిల్ ముప్పై వరకు నెల రోజులు లీవ్ కావాలని కోరిన సంతోష్ చారి ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆ లెటర్ను కలెక్టర్ ఎలా అప్రూవ్ చేశాడు లెటర్ నెంబర్ డి రెండు బై ఇరవై తొమ్మిది తొంభై తొమ్మిది బై రెండు వేల పదహారు తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిగా ఎలా శాంక్షన్ లెటర్ రిలీజ్ అయ్యింది ధరణి పోర్టల్కి చారికి సంబంధం లేదన్న కలెక్టర్ లీవ్ ఎలా శాంక్షన్ చేశారు సంతోష్కి కలెక్టర్కి లోపాయకారి ఒప్పందం లేకపోతే ఈ డ్రామా ఎందుకు చారి కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో కూర్చుని ఏమి పని చేస్తుంటాడు ఆదాబ్ కథనాలతో కార్యాలయానికి వెల్లువెత్తుతున్న బాధితుల ఫోన్ కాల్స్ ఉక్రెయిన్పై యుద్ధానికి కొత్త ఆర్మీ జనరల్ నియామకం కీలక నిర్ణయం తీసుకున్న వ్లాదిమిర్ పుతిన్ కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యం యుద్ధంలో విజయం నమోదు చేయడానికి ఎత్తులు నూతన ఆర్మీ జనరల్గా అలెగ్జాండర్ ధోర్నికోవు